విశాఖ జిల్లాలోని కొయ్యూరు జీకే వీధి మండల సరిహద్దుల్లో బంధువలస ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డి తెలిపారు. మండల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈ రహదారి గుండా ఐటీడీఏ సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందుచేత సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మర్మత్ పనులు చేయాలని ఆయన కోరారు. నమస్కారం అండి, నా పేరు అర్జున్ రెడ్డి, నేను బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ని, అదే విధంగా జిల్లా సమాచార సభ్యుణ్ణి. నిన్న కొయ్యూరు గూడెం సరిహద్దు ప్రాంతంలో బొంతువలస దగ్గర భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించడం జరిగింది. ఈ సమాచారాన్ని రంపుల గ్రామానికి చెందిన సోదరుడు ఏలియా నాకు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అన్న, ఇక్కడ అంబులెన్స్ని ఫోన్ చేస్తే అందుబాటులో లేవు, కాబట్టి మీరు ఏదో ఒక చేయాలని చెప్తే నేను వెంటనే కొయ్యూరు మండలం ఎస్ఐ దాసరి నాగేంద్ర గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గారు పిహెచ్సికి సంప్రదించి అంబులెన్స్ పంపించమని చెప్పడం జరిగింది. నేను కూడా వైద్య సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్ కోసం మాట్లాడడం జరిగింది. తర్వాత అక్కడ అంబులెన్స్ తీసుకెళ్లి అక్కడ క్షతగాత్రులను మరియు పార్థివ దేహాలను తరలించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోడ్డు ప్రమాదం జరగడం ప్రధాన కారణం ఈ రోడ్డు రహదారి సరిగ్గా లేదు, ఇంజనీరింగ్ ప్రణాళికలు లేవు అని ఇంతకుముందు కూడా నేను ఒక ఆర్టికల్ రూపంలో హెచ్చరించడం జరిగింది. సంబంధిత అధికారులకి, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి, కాంట్రాక్టర్లకి, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఈ పర్యవేక్షణ లోపం వల్ల ఈ రహదారి నిర్మాణం ఇలా జరిగింది. ఘాటి ఎక్కువ కావడంతో ప్రమాదాలు తరచుగా జరగడం జరుగుతుంది. ఇది రెండో ప్రమాదం. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున ఈ రహదారి పరిస్థితిని గమనించి రీమోడలింగ్ చేయకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రహదారిన మా ప్రభుత్వ అధికారులు, మా కొయ్యూరు మండలానికి చెందిన ప్రభుత్వ అధికారులు, మా మండల వాసులు ఐటీడీఏకి వెళ్ళాలన్నా, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళాలన్నా ఇదే రహదారిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కావున మాకు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారికి రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా రక్షణ కూడా కల్పించి తర్వాత రీమోడలింగ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను.